అందరూ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న కల్కి సినిమా ఈ రోజు అయితే రిలీజ్ అయిపోయి థియేటర్స్ లో సందడి చేస్తుందనే చెప్పాలి. అయితే నేను ఎక్కడ కూర్చున్నాను అనుకుంటున్నారా, ఆర్ఎఫ్సి లో ఎంతో ఘనంగా బుజ్జిని లాంచ్ చేశారు, బుజ్జిని ఇంట్రడ్యూస్ చేశారు ప్రభాస్ గారు. ఆ బుజ్జితో పాటు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ప్రసాద్ ఐమాక్స్ లో. సినిమాను చూడడానికి వచ్చిన వాళ్ళ కోసం ఇది ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు బుజ్జికి వాయిస్ ఇచ్చిన కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చారు కదా, అది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఈ సినిమాకి మొత్తం 600 crores ఖర్చు పెడితే అందులో బుజ్జి కోసం 7 crores ఓన్లీ బుజ్జిని తయారు చేయడానికి మాత్రమే వీళ్ళు 7 crores వరకు చేశారంట. అయితే సినిమాలో ఒక మైథలాజికల్ సైంటిఫిక్షనల్ మూవీ అనే చెప్పుకోవాలి సినిమాని. ఒక మైథలాజికల్ని సైంటిఫిక్షనల్ ఫిక్షన్లో ఎలా చూపించాడు నాగ్ అశ్విన్ అనేదే ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. అయితే సినిమాలో ప్రతి ఒక్కసారి ఒక్కొక్క క్యామియో రోల్లో ప్రతి ఒక్క గెస్ట్ అపీరియన్స్లో చాలామంది హీరోస్ కనిపించారు మనకి. అండ్ కమల్ హసన్ యాక్టింగ్ కానీ, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ, కమల్ హసన్కి చాలా చిన్న రోలే ఉంది, ఐ మీన్ పార్ట్ వన్లో అయితే చాలా చిన్న రోల్ ఉందనే మాత్రం మనం చెప్పుకోవచ్చు. కానీ అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ దీపికా పదుకొనేకి ఎక్కువ స్కోప్ లేదు అనే చెప్పుకోవాలి. అండ్ తనని ఒక దేవుడిని మోస్తున్న అమ్మగా చూపించారు. అలాగే కీర్తి సురేష్ వాయిస్ మాత్రం భలే అసెట్ అయిందనే చెప్పుకోవచ్చు సినిమాకి. అండ్ ఎప్పుడెప్పుడు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు కదా బుజ్జి 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 బుజ్జి, ఇప్పుడు బుజ్జి అనేది చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. సినిమాకి వచ్చి చూసే వాళ్ళందరికీ ఇక్కడ బుజ్జి అనేది చాలా ఎక్సైటింగ్గా క్యూరియస్గా వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతూ ఇది ఒక ప్రమోషనల్ స్టంట్ అనే చెప్పుకోవాలి. అండ్ మనం ఇక్కడ చుట్టూ చూసుకుంటే ప్రభాస్ దీంట్లో ఎన్నో రోజులు షూటింగ్ చేసి ఎన్నో మంచి మంచి ఎక్సైటింగ్గా ఎన్నో మెమరీస్ని దీంతో పాటు తను షేర్ చేసుకుని ఉంటాడు. సో ఐఆమ్ సో లక్కీ అనే చెప్పుకోవచ్చు. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇందులో కూర్చొని నేను ఈ వీడియో చేయడం దట్ సో గ్రేట్ఫుల్ అనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో బబితా, బిగ్ టీవీ హైదరాబాద్.